అనంతపురం నగరంలోని ఆర్డీటీ ఆడిటోరియంలో దిశ యాప్ గురించి మహిళలకు విద్యార్థులకు దిశ డిఎస్పీ ఆర్ల శ్రీనివాసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొబైల్లో దిశ ఎస్ఓఎస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఈ యాప్ను తెచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీటీ సిబ్బంది, మహిళా కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ దిశ యాప్ గురించి అనంతపురం జిల్లాలో మహిళలు ఎక్కడైతే ఎక్కువగా మనకు ఉండే ప్రదేశాలంటే కాలేజెస్ కానీ హాస్టల్స్ కానీ ఎక్కడైతే వనరబిలిటీ ఏరియాస్ ఉంటాయో అక్కడ ఐడెంటిఫై చేసి ఎస్పీ గారి నాయకత్వంలో దిశ పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా దిశ యాప్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగానే ఆర్డీటీ విశాల మేడం గారితో కోఆర్డినేషన్తో ఈరోజు ఇక్కడ ఆర్డీటీ స్టేడియంలో ఈ సిబ్బందితో చేయడం జరుగుతుంది. నిన్న కూడా అక్కడ మెయిన్ ఆఫీస్ చేయడం జరిగింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల కొనసాగిస్తాము. ముఖ్యంగా దిశ యాప్ గురించి కొంతమందికి అపోహలు ఉన్నాయి. ఫోన్లో ఎక్కువ మెమరీ తీసుకుంటుంది, వాళ్ళ యొక్క ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ట్రాక్ అవుతుంది అని చెప్పేసి అపోహలు ఉన్నాయి. అవి కేవలం అపోహలు మాత్రమే. ఎస్ఓఎస్ బటన్ నొక్కినప్పుడు మాత్రమే మీ యొక్క లొకేషన్ మాత్రమే తెలుస్తుంది, మిగతా విషయాలు ఏది కూడా కమాండ్ కంట్రోల్ వాళ్ళు తీసుకోరు. కాబట్టి దయచేసి అందరూ కూడా దిశ యాప్ గురించి తెలిసిన వాళ్ళు మిగతా వాళ్ళు చెప్పండి. తర్వాత డౌన్లోడ్గా కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటే దిశ యాప్ను మనము యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ దిశ యాప్ అనేది మహిళలకు ఒక వజ్రాయుధం వంటిది, అంటే ఏ విధంగా వాడుకోవచ్చు. ఆపద సమయాల్లో కాకుండా మిగతా వేరే విషయాలు కూడా చాలా ఉన్నాయి దీంట్లో. నియర్ బై పోలీస్ స్టేషన్, ట్రాక్ మై ట్రావెల్, అదేవిధంగా దగ్గర ఉండే ఫార్మసీ సెంటర్స్, డయాలసిస్ సెంటర్స్, బ్లాక్ స్పాట్స్ గురించి సమాచారం, తర్వాత సోషల్ మీడియా, ఇవన్నీ కూడా దిశ యాప్లో ఉన్నాయి. ఈ విషయం చాలామంది తెలియదు. కాబట్టి దయచేసి మన ఫోన్లో ఎన్నో యాప్స్ ఉంటాయి, ఈ దిశ అనే యాప్ కూడా ఉంటే మన వెంట రక్షణగా ఉంటుంది. దిశ యాప్ మీ వెంట ఉంటే మీరు ఒంటరిగా లేనట్టు లెక్క, మీ వెంట ఒక ఇద్దరు పోలీసులు ఉన్నట్టు లెక్క ఉంటుంది అని భావిస్తున్నాం మేము. కాబట్టి అందరూ కూడా ఈ దిశ యాప్ను డౌన్లోడ్ మరియు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాం.